యాదాద్రి తరాలు రకరకాల మన దేవస్థానాల ధర ధర్మపురి రాజరాజేశ్వర స్వామి తరాలు మీరు అభివృద్ధి చేద్దామని స్వయంగా వారే నన్ను పిలిచి మాట్లాడడం మరి కవిత అక్క గారు ప్రత్యేకంగా ఈ యొక్క ఆలయం పైన దృష్టి సారించి ప్రభుత్వం ద్వారా ప్రైవేటు మరి దాతల ద్వారా కొండగట్టు అంజన్న సేవా సమితి ద్వారా ఈ ఆలయానికి అనేక కోట్లాది నిధులను కేటాయించి ఇప్పటికే అన్ని ప్రణాళికలు కూడా రచించడం జరిగింది. ఈ 350 ఎకరాలకు సంబంధించినటువంటి దీని చుట్టూ కంపౌండ్ వాల్ మరి అదేవిధంగా కింద 11 ఫీట్ల విగ్రహం 15 రోజులలో దాన్ని మనం ప్రారంభించుకోవటం మనం భూమి పూజ కూడా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కొండ పైన కూడా సుమారుగా 60 ఫీట్ల నుంచి 100 ఫీట్ల వరకు ఏకశిలతో మరి ఒక గొప్ప హనుమంతుడి విగ్రహాన్ని కూడా కవితక్క గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నది. ఈ యొక్క చిన్న జయంతి పెద్ద జయంతికి అన్ని రకాల గతంలో మూడు పెన్నడు లేని విధంగా మరి బ్రహ్మాండంగా కాటేజీలు కానీ ఇప్పుడు ఎంపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలామంది వచ్చేది ఉన్నది కనుక అసెంబ్లీ సాక్షిగా వీళ్ళందరినీ కూడా రమ్మడం జరిగింది. ప్రత్యేకంగా కొంతమందికి లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారందరూ వస్తారు కనుక వారి వీఐపీలకు వీవీఐపీలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు భక్తులకు కూడా అన్ని రకాల ఏర్పాట్లను చలవ పందిర్లు కానీ కాటేజీలు కానీ అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ పిలువగానే మరి మా నియోజకవర్గానికి వచ్చినటువంటి సోదరు మరి ఎంపీ గారికి స్వామివారి ఆశీస్సు తీసుకున్నటువంటి ఎంపీ గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ఈ సందర్భంగా వారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తిస్తాను. మహాన్షమాన గవర్నర్ గారికి ఎమ్మెల్యే గారికి మరియు ప్రత్యేకంగా ఎమ్మెల్సీ కవితక్క గారికి వాళ్ళ మంచి ఆహ్వానం భావనంతో ఆడబిడ్డల మీద అందరూ రిసీవ్ చేసుకున్న మా అన్నయ్యలందరికీ మరి మీడియా మిత్రులకు ప్రొఫెషనల్ చాలామంది సర్పంచు మరి దేవస్థానం డైరెక్టర్లు మీ అందరూ కూడా నమస్కారం తెలుస్తా ఉన్నా. నిన్న నేను కవితక్క గారు వెళ్ళి ఉంటుంది ఎందుకంటే మా ప్రాంతంలో సింగరేణి అంటే నాకు చిన్నపాగా మద్రాసులు ఇవన్నీ నా ప్రాంతం దగ్గర వస్తాయి పార్లమెంట్ సెగ్మెంట్లో. కవితక్క దగ్గర సింగరేణి సంబంధించిన ఎస్టీ సోదరులందరూ కూడా ఉద్యోగ ఏదైతే బ్యాక్లాగ్ పోస్తున్నాయో వాటి భర్తీ కోసం అని చెప్పేసి కవితక్క నేను కలిసినప్పుడు వాళ్ళందరూ మాట్లాడుతూ అక్క ఒకసారి కొండగట్టుకు వెళ్ళండి అనగా నేను వెంటనే అక్క మొన్న అసెంబ్లీ టైంలో అసెంబ్లీ చివరి రోజు కలిసినప్పుడు మన ఎమ్మెల్యే రమణ కూడా పట్టుకొని కూర్చొని భోజనం చేస్తూ ఉండే అన్న దూరం నుంచి వచ్చి నిజంగా ఒక ఆంజనేయ స్వామి దగ్గర వచ్చాక మీరు రావాలక్క అని అన్నారు. నేను ఎమ్మెల్యే గారు నేను ఆహ్వానించాక నేను రేపే వెళ్తా అని చెప్పి ఎమ్మెల్సీ కవితక్క గారు చెప్పాను. అంటే నేను మొదటిసారి స్వామివారిని దర్శనం చేసుకోవడం కానీ నేను 2009 నుంచి 2014 వరకు నేను ఎమ్మెల్యే ఉండే బహుబాల్ ఆ టైంలో చాలామంది సోదరులు కూడా అక్కొకసారి కొండగట్టుకు వెళ్ళండి అని చాలాసార్లు అన్నా కానీ ఆ రోజు కుదరలేదు. బట్ నేను చాలా అదృష్టంగా భావిస్తాను ఎందుకంటే ఈ పుణ్యక్షేత్రం వచ్చి స్వామివారికి అనుకోకుండా అన్న ఆ రోజు ఆహ్వానించడం నేను కవితక్క చెప్పడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నా. ఎప్పుడు నేను అనుకుంటే ఎప్పటి నుంచో రావాల్సింది పెన్నే ఉండే ఇక్కడ వచ్చిన ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ప్రత్యేకంగా వారి పెద్ద భక్తుడు వారు చేసిన గొప్ప యాగాలు ఆ హోమాలు నేను దగ్గరలో అన్ని చూసినాయి. త్వరలో కూడా యాదాద్రి కూడా చాలా పెద్ద హోమం చేయడం నా భూతో నా భవిష్యత్తు ఇంకెవరు కూడా ఊహించరు కూడా అటువంటి యాగాలు కూడా మీరు చూడవద్దు. ఎందుకంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలోనే 1,000 కోట్ల రూపాయలతో యాదాద్రిని ఏ విధ పుణ్యక్షేత్రాన్ని అంటే ఇంకా 1,000-2,000 సంవత్సరాల వరకు కూడా సువర్ణ అక్షరాలతో కేసీఆర్ గారి పేరు లిఖించబడే విధంగా యాదాద్రి గుట్ట ఎట్లయితుందో మీ అందరికీ తెలిసిందే. అదే మాదిరిగా మన తెలంగాణ రాష్ట్రంలో ఎందుకంటే చాలామంది ఎట్లయితే అయ్యప్ప మాల వేసుకుంటారు హనుమాన్ మాల కూడా వేసుకుని చుట్టుపక్కంటే భద్రాచు నుంచి మొదలుకుంటే ఈ చివరి ఆదిలాబాద్ జిల్లా వరకు కూడా ఎవరైతే హనుమాన్ భక్తులు ఉంటారో అందరూ కూడా వచ్చి మాల ఎట్లయితే అయ్యప్పకి ఎట్లా పోతారో వాళ్ళు హనుమాన్ యొక్క మాల తీయడానికి కూడా ఇక్కడే వచ్చి ప్రతి ఒక్కరు కూడా వేస్తూ ఉంటారు. అవన్నీ మీకు తెలిసిన విధంగా ఇటువంటి గొప్ప పుణ్యక్షేత్రము కవితక్క ఎమ్మెల్సీ గారి యొక్క వారి యొక్క అద్భుతంలో మరియు మా అన్న వారు ఎందుకంటే కేసీఆర్ గారి యొక్క ఆశస్సుతో మొన్న చాలా మంచి మెజార్టీతో గెలుపొందిన ఆయన వారికి కూడా అంటే వారి యొక్క అండర్ ఈ గ్రామం ఈ ఏదైతే కొండగట్టుందో వారి అసెంబ్లీ పరిధిలోనే ఉండడం కూడా చాలా వారు చాలా అదృష్టవంతంగా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారికి ఎప్పుడైనా హిందూ సంబంధించిన మన ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గుళ్ళని అభివృద్ధి చేయాలని ఒక ఆకాంక్షతో పనిచేసే నాయకుడు ఆయన. గొప్ప మా అందరికంటే కూడా మనందరి కూడా చాలా గొప్ప భక్తులు అనుకుంటే ఇంతమంది ముఖ్యమంత్రులు చూస్తారు కానీ ఈ విధంగా ఎప్పుడు దేవుళ్ళని పూజలు చేసుకుంటూ యాగాలు చేసుకుంటూ ఉంటాయి అంటే వారు ఏది చేసినా కూడా మన తెలంగాణ ప్రాంతం ఎప్పుడు సశశామానంగా ఉండాలి నీళ్ళ కొదవ ఉండొద్దు లేకపోతే మా వరకు నేను ఒక గిరిజ బిడ్డ గొప్ప గర్వంగా చెప్పగలుగుతాను. 50-60 ఏళ్ల చరిత్రలో ఎంతోమంది ఎమ్మెల్యేలను కావచ్చు ముఖ్యమంత్రులు కానీ ఎంతోమందిని చూసినా కానీ మా తండాలను గ్రామ పంచాయతీ చేస్తామని చెప్పి మా అన్ని ఓట్ల రూపంలో చూసుకున్నారు కానీ కేసీఆర్ గారు ఏదైతే చెప్పిన బాధ్యత ఇవాళ దాదాపు
మూడు నుంచి నాలుగు వేల అంటే 3,882 తండాలని వాళ్ళ గ్రామ పంచాయతీ చేసి అంటే అంతమంది సర్పంచ్లు వారి యొక్క చలవ వల్ల ప్రజలు గతంలో ఏదైనా గ్రామం అభివృద్ధి చెందాలంటే ఊరోతో అభివృద్ధి చేసుకుంది. తండా పోవాలంటే మా తండ ఏ మూలకో మాకు వెళ్ళే ధరం తండనో మాల తండనో ఏదో తండ ఉండేది. ఆ తండ వరకు అక్కడ వరకు అయితే ఊరోళ్ళు వచ్చి అక్కడ ఒక రోడ్ వేసుడో ఒక లైట్ పెట్టుడు ఏది ఉండకపోయింది. కానీ ఇవాళ అంటే ఏ తండగా ఆ తండ నాయకుడు ఉండాలి, మా తండాన్ని మేము అంటే ఎట్లా తెలంగాణ మా తెలంగాణ మాకు కావాలి, మా నిధులు మా నియమకాలు ఎట్లయితే మనం తెలంగాణ రాష్ట్రం అనుకున్నాం అట్లే మా తండాలు మాకు కావాలి మేము అభివృద్ధి చేసుకుంటాం చెప్పి కేసీఆర్ గారిని కోరగా దాదాపు 3,800 పై చిలుకు తండాలు చేస్తాం. గొప్ప మహాన్ భావుడు ఇవాళ మన కేసీఆర్ గారు ప్రతి ఒక్క అంశం ఒకసారి మాకు ఇక్కడ మీద తండాలు తక్కువంటే అనుకుంటా కానీ మా ప్రాంతంలో రండి, మా డోర్నాకల్లో కానీ మా మహబూబాద్లో కానీ మా ఇళ్ళని చెట్టుపోయినా దగ్గర దగ్గర 400 పై చిలుకు 500-600 పై చిలుకు తండాలే ఉంటాయి కానీ అంతగా తక్కువ ఉండదు. ఇవాళ కేసీఆర్ గారు పల్లె ప్రగతి లాంటివి పెట్టిన తర్వాత ఒకసారి మా తండాల రూపులు చూడండి, తండాలాగా లేదు. ఇవాళ గ్రామాలు పెద్ద ఎప్పుడు మీరు ఊహించరు, సిటీ మాదిరిగా అయినాయి అంటే ఇవాళ పల్లె ప్రగతులు కావచ్చు వారు చేసినైతే ప్రతి గ్రామంలో అంటే ప్రకృతి వనాలు కావచ్చు శ్మశాన వాటికలు కావచ్చు రైతు వేదికలు ఎవరికి ప్రతి ఒక్కరు కూడా నిజంగా మేము ఇవాళ కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో మా తండాలు కూడా ఇంత బాగా వెలుగొందనుకు చాలా గొప్పగా చాలా అదృష్టంగా భావిస్తాను. మాకు ఇంకా పూర్తి విశ్వాసం ఇంకోటి ఏముందంటే కేసీఆర్ గారు ఈ ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గిరిజన బిడ్డ కూడా 10% రిజర్వేషన్ కావాలని సార్ అడగగానే అసెంబ్లీలో తీర్మానం పెట్టి కేంద్రంలో పంపిండ్రు. కానీ బీజేపీ వాళ్ళు ఎక్కడి నుంచి ఎలక్షన్ రాగానే ఏదో మేము ఎస్సీ వాళ్ళకి టికెట్లు ఇచ్చినట్టు అరే భయ మీరు ఒకటే మాట చెప్పినా మీకు దమ్ము ఉంటే మా రిజర్వేషన్ మాకు ఏదైతే మా తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేల సాక్ష్యంగా అందరి మధ్య తీర్మానం చేసి పంపిండ్రు ఎందుకంటే మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి దాన్ని దమ్ముంటే వాళ్ళు ఇవాళ మాకు రిజర్వేషన్ ఇవ్వాలి. కానీ అనవసరంగా నా ఇవాళ నాగరసారి ఎలక్షన్ ఉన్నాయి మాకు ఏదో పెద్ద గొప్ప కార్యకార్యం చేసినట్టు ఎంతో పెద్ద పని చేసినట్టు ఒక ఎస్టీ కేటాయించడం అంటున్నారు అది కాదు. మా శ్రేయస్సు కావాలంటే మా రిజర్వేషన్ మాకు ఏర్పాటు చేసినట్లయితే మా కేసీఆర్ గారు ఎట్లయితే మా అందరి ఎమ్మెల్యేల సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసిందని మీరు రిజర్వేషన్ చేసి చేయండి అది మీరు దమ్ము క్రియేట్ చేసుకోండి గిరిజన పని చేసినాం చెప్పండి అంతేగాని వాళ్ళు చేసింది ఏమీ లేదు. ఇవాళ విభజన చట్టంలో పొందపరిచిన మా దగ్గర ఉన్న బయ్యారు ముక్కు పరిశ్రమ అయితే లేకపోతే అక్కడ మా గిరిజన యూనివర్సిటీ అయితే ఇవాళ ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అయితే అన్ని కూడా విభజన చట్టంలో కేంద్రం అయితే హామీచ్చినవి కూడా ఇవాళ వాళ్ళు చేసింది ఏ ఒక్కటి చేయలేదు. అది ఇవన్నీ ప్రజలు గమనించాలి. నేను ఇవాళ సందర్భం కాదు గుడికి వచ్చిన అనుకోకుండా నాకు అంటే ఇక్కడ గుడికి వచ్చినాక నా మనసు తట్టింది చెప్తా ఉంది. కానీ నిజంగా ఏదైతే ఇదే ఇప్పుడు మన నాగసాగర్లో ఉంది 40,000 ఓట్ల పై చిలుపు మా గెలిచిన ఓటర్లు అందరూ కూడా టీఆర్ఎస్ పెండెంటే ఖచ్చితంగా అక్కడ అభ్యర్థిని కూడా ఈ ఆంజనేయ ఏదైతే కొండగట్టు ఆంజనేయ సాక్షి చెప్తా ఉన్నా ఆర్ఎంఆర్తో ఈ ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సుతో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా భగత్ అనే టీఆర్ఎస్ తెలియజేస్తా ఉన్నా ఇక్కడ అభివృద్ధి. ఎందుకంటే ఆల్రెడీ కవితక్క గారు దాదాపు అంటే ఈ ప్రాంతం సస్యశామనం ఉండాలి ఎక్కడ కూడా ఏ ఆటకం జరగదు ఏ కుటుంబానికి ఇబ్బంది జరగదు అని చెప్పేసి 81 రోజులు ఇవాళ సాయంత్రం పూట ప్రతిరోజు కూడా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఏదైతే హనుమాన్ చాలీసా కార్యక్రమం చేస్తా ఉన్నారో అది మీ అందరి యొక్క అధ్వర్యం రోజు మీరు చూస్తూ ఉన్నారు. ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతంలో ఎందుకంటే వారి ఆంజనేయుడు చాలా బలవంతుడు ఆయన నీడే ఈ ప్రాంతం మీద ఉండి ఏ ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్కరికి చల్లగా ఉండి కరోనా ఏదైతే ఉందో మహమ్మారిందో మళ్ళీ దరిదాపుల్లో రాకుండా అన్ని కుటుంబాలు చల్లగా ఉండాలి. మన కేసీఆర్ గారు ఇంకా ఆయు ఆరోగ్యాలతో ఉండి యువ నాయకుడు కేటీఆర్ గారు కూడా చాలా యువకుడు వారి యొక్క చాలా ఉత్సాహం ఎందుకంటే వారిని చూస్తే మాకు ఏ పని ఉన్నా కూడా ఇమీడియట్గా రామన్నగర్ వెళ్ళగానే చాలా ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యే వ్యక్తి. కేసీఆర్ గారు 10 కాలాలు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో అందరికీ కూడా వారు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు కలిగించాలని మనస్ఫూర్తితో